నమస్కారం మైటీవి న్యూస్ కు స్వాగతం ఇప్పుడు ముఖ్యాంశాలు పార్టీ పటిష్టతకు కార్యకర్తల కృషి అభినందనే మన హోమ్ మంత్రి తానేటి వనిత సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల సంపూర్ణ విశ్వాసం ఉందని వెల్లడి రాజమండ్రి సిటీలో వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం ప్రభుత్వ పథకాలు పేదల ఆర్థిక కష్టాలు తీర్చాయన్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విశాఖ జిల్లా పెందుర్తులో జరిగిన ప్లీనరీలో పాల్గొన్న వైసీపీ ముఖ్య నేత పోలీస్ సంచారంతో ప్రజల భయాందోళన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కోటవరట్ల మండలాల్లో అప్రమత్తమైన అధికారులు విశాఖ రైల్వే డిఆర్ఎం కార్యాలయం వద్ద ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రధాని ఇటీవల ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ పోలవరం ప్రాజెక్టు వద్ద నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ బృందం పర్యటన ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పరిశీలన ఇప్పుడు వార్తల వివరాలు చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలు అహర్నిశలు పాటు పడుతున్నారని కార్యకర్తల కృషి అభినందనీయమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు రాజమండ్రి సిటీ నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు బురదజల్లడం ఆర్థిక ఇబ్బందులు కల్పించిన మానసికంగా ఇబ్బంది పెట్టిన రాజకీయంగా ఇబ్బంది పెట్టిన ఎక్కడ ఏ మాత్రం కూడా వెనుకంజ వేయకుండా ఒక ధీరుడిగా నిలబడి వీరుడిగా జయించి ఈ రోజున ఈ రాష్ట్రానికి 151 సీట్లు ఇచ్చి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం జరిగింది ఈ విధంగా జగన్ అన్న ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంత ధైర్యాన్ని ప్రదర్శిస్తూ మనందరికీ కూడా అండగా ఉంటూ మనకి ధైర్యం ఇస్తూ మన ధైర్యంతో ఈ రోజున చక్కటి రాష్ట్రంలో నవరత్న పథకం ప్రజల ఆర్థిక ఇబ్బందులను శాశ్వతంగా తొలగిస్తుందని టీటీడీ చైర్మన్ రీజనల్ వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు విశాఖ జిల్లా పెందుర్తి మండలం చేమలపల్లి గ్రామంలో పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నవరత్న పథకం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎంపీ సత్యవతి ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ శ్రీ గొల్లబాబురావు కన్నబాబు రాజు ఉమాశంకర్ గణేష్ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర తదితరులు పాల్గొన్నారు ఆ ఇబ్బందుల నుంచి ప్రజలను కాపాడటం కోసం ఒక దశ దిశ నిర్దేశించారు ఆ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లీనరీ సమావేశాల్లోనే చెప్పారు నవరత్నాల ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరి కష్టాలు తొలగించే విధంగా పథకాలు రూపొందిస్తామని ఆ రోజు ప్లీనరీ సమావేశంలో చెప్పడం జరిగింది ఆ తర్వాత జరిగిన సుదీర్ఘ పాదయాత్రలో 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఇంకా నవరత్నాలలో మెరుగ్గా ఏమేమి పొందుపరచాలి అని కూడా ప్రజల కష్టాలు చూసి పాదయాత్ర అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో పెద్ద పులి సంచరిస్తుందన్న వార్త ఇప్పుడు ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది పులి తాండవ నది దాటి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట దాటి కోటవరట్ల మండలం తడపత్తి వద్ద సంచరిస్తున్నట్లు గుర్తించారు తడపత్తిలో ఓ గేదెపై పులి దాడి చేసింది ఉదయం వేళలో పులిని చూశామని అక్కడ ప్రజలు చెబుతున్నారు దీంతో విశాఖ ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తోంది దీంట్లో భాగంగా విశాఖ డిఆర్ఎం కార్యాలయం వద్ద రైల్వే ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపత్ పథకానికి వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ కోఆర్డినేటర్ వేదుల నరసింహరావు మాట్లాడుతూ తాజాగా ప్రధాని ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రైల్వేల ఖాళీగా ఉన్న 3,50,000 ఉద్యోగాలు శాశ్వత ప్రతిపాదన మీద నియామకాలు జరపాలని ఎన్పీఎస్ విధానాన్ని రద్దు చేసి ఏపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని రైల్వే నిధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు సరెండర్ ఆఫ్ పోస్టులు చేస్తున్నారు
ఇంకొక సర్క్యులర్ కూడా వచ్చింది 50% ఏవైతే నాన్ సేఫ్టీ ఉద్యోగాలు ఉన్నాయో వాటిని కూడా సరెండర్ చేయాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది వీటన్నిటి మీద వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ రైల్వేలో క్రియేట్ చేయాలని మా ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ ముంబైలో తీసుకున్న నిర్ణయం మేరకు వర్కింగ్ కమిటీలో నిర్ణయం చేశారు సిఈసిలో కూడా నిర్ణయం చేశారు ఆ నిర్ణయం మేరకు ఈరోజు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో వాటిని వెంటనే ఫిలప్ చేయాలని 3.5 లక్షల ఖాళీని నింపడమే కాకుండా పోస్టుల సరెండర్ను వెంటనే ఆపాలని ఆపరేటింగ్లో పోస్టులు సరెండర్ చేస్తున్నారు సిఎన్డబ్ల్యూలో చేసేస్తున్నారు ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ బృందం 2 రోజుల పాటు పర్యటించింది పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థితిగతులను పరిశీలించి పరిస్థితిని అధ్యయనం చేయడానికి హెచ్ఎస్పిసి బృందం పోలవరం చేరుకుంది డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం స్థితిగతులు అధ్యయనం చేసే బాధ్యతను ఎన్హెచ్పిసి బృందానికి కేంద్ర జలశక్తి శాఖ కేంద్ర జలసంఘం అధికారులు అప్పగించిన నేపథ్యంలో బృందం పోలవరంలో పర్యటించింది గతంలో తీస్తా విద్యుత్ ప్రాజెక్టులో ఇలాంటి సమస్యను పరిష్కరించిన అనుభవం కలిగిన నేపథ్యంలో పోలవరం డయాఫ్రమ్ వాల్ బాధ్యతను కేంద్ర జలశక్తి సంఘం అధికారులు ఎన్హెచ్పిసికి ఈ బాధ్యత అప్పగించారు తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు మన్నూరు ఉప సర్పంచ్ లక్ష్మీశివ ఆధ్వర్యంలో గాంధీపురంలో ఘనంగా నిర్వహించారు మోహిత్ రెడ్డిని దుస్సాలవతో సన్మానించి కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో లోకనాథ్ రెడ్డి ఎంపీటీసీ జయాకర్ వార్డు మెంబర్లు వైసీపీ నాయకులు వైసీపీ అభిమానులు పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే నివాసంలో విద్యార్థిని విభాగ మండల అధ్యక్షుడు సూర్య ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అలాగే మా యువనాయకుడికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని ఆ కలియుగ వైకుంఠనాథుల ఆశీస్సులు ఎల్లవేళలా ఆ కుటుంబానికి ఆయన ఎన్నో మంచి ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా మనసావాచ కర్మణ ప్రాధాన్యత ఇస్తున్నట్లు విఎంఆర్డీఏ చైర్మన్ అక్రమాణి విజయ నిర్మల అన్నారు పెదగంట్యాడ సంతా నగర్ కూడలలో సుమారు 2.25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంను జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్సీ వరద కళ్యాణతో కలిసి ప్రారంభించారు వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విజయ నిర్మల మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలను ఒక ప్రణాళిక బద్దం అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు ప్రజల అవసరాలను పరిగణలోకి తీసుకుని ఆయా పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు కార్యక్రమంలో కార్పొరేటర్ లేజ స్టాలిన్ రాజన్న రామారావు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పల్ల చింతల్లి అమ్మన్న తదితరులు పాల్గొన్నారు ఎంతవరకు చేయగలుగుతాము అంటే ఎంత కాస్తో చేయగలుగుతామని ఒకసారి స్టడీ చేస్తాము చేసిన తర్వాత కావాలంటే గౌరవ ఎమ్మెల్యే గారికి డబ్బు చేస్తాము సబ్సిక్వెంట్లీ ప్రజలు కూడా ఆయన తెలియజేస్తారు మరి అలాగే ఇక్కడ ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది మరి గ్రామీణ కూడా చాలా చక్కగా సుందరంగా మొక్కలవి వేసి కూడా చేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఇంకా మరి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంలో తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దానికి వత్తాసు పలుకుతున్న మరో పార్టీ నిత్యం విమర్శిస్తూనే ఉందని ఆ విమర్శలను తిప్పికొట్టాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు అనకాపల్లి నియోజకవర్గం ప్లీనరీ సమావేశం స్థానిక పెంటకోట కళ్యాణ మండపంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ తాను మంత్రినే అయినా పార్టీ కార్యకర్తలని చెప్పుకోవడానికి గర్వపడతానని అన్నారు వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ శ్రేణులు ఎంత కష్టపడ్డారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదని అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన అనంతరం జగన్మోహన్ రెడ్డిని పలు పార్టీలు ఎంత ఇబ్బంది పెట్టినా వారిని ఎదిరించి నిలదొక్కున్నారని మంత్రి అమర్నాథ్ చెప్పారు అదే నీకు మీ ప్రతిపక్షంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక పెన్షన్ కావాలంటే జంతువు కమిటీ సంతకాలు కావాలి ఒక రేషన్ కార్డు కావాలంటే జంతువు కమిటీ సంతకాలు కావాలి ఒక పెళ్లి చేసుకున్న మెల్లో భార్య తాలి కట్టాలంటే జంతువు కమిటీ సంతకం కావాలనేటువంటి పరిస్థితులు చూశారు ఈరోజు అటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఏ రాజకీయ పార్టీ ఏ కులం ఏ మతం ఏ పార్టీ ఓటేశాడు అనేటువంటి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు
920 మందికి పట్టాల పంపిణీ చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17,000 కాలనీల్లో లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పేద అక్క చెల్లెమ్మలందరికీ 30,76,000 ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. బుచ్చి టౌన్లో 15,91,00,000 ఖర్చుతో 58 ఎకరాల భూసేకరణ చేసి 6 లేఅవుట్లో 1,678,000 పట్టాలు ఇచ్చామని చెప్పారు. అభివృద్ధి సంక్షేమమే వైసీపీ లక్ష్యమని ఎమ్మెల్సీ వరద కళ్యాణి అన్నారు. జీవీఎంసీ 76 వార్డు పెదనడుపూర్లోని స్టీల్ ప్లాంట్ కళ్యాణ మండపంలో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ అధ్యక్షతన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ నగరంలో చాలా వరకు పేదలు వలస నుంచి వచ్చిన వారేనని అన్నారు. సొంతిల్లు కట్టుకోలేక అద్దె చెల్లించలేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పేదలకు పట్టాల పంపిణీ గొప్ప వరమేనని అన్నారు. గత ప్రభుత్వం చేయని సాహసోపేత పనిని వైసీపీ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి మంజుల వార్డు నాయకులు పాల్గొన్నారు. సొంతిల్లు అనేది ఒక కళ. ఆ కళని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేశారు. అవునా కాదమ్మా? మనం విశాఖపట్నం లాంటి పెద్ద నగరంలో ఇల్లు అద్దె దొరకడం, దొరికిన ఇంటికి అద్దెలు కట్టలేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మన రాష్ట్రంలో అడిగేవారు, బాబు ఇళ్ళని కట్టుకోలేకపోతున్నాం, మాకు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించేవండి, అందరూ ఓట్లు వేయించుకుని వెళ్ళిపోతున్నారు కానీ మా పని చేసిన లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వండి, మీ దాదాపు మారుస్తారని చెప్పాం, మీ అవకాశం ఇచ్చారు, ఇచ్చాక సీఎం చేశారు, నన్ను ఎమ్మెల్యే చేశారు, మరి మీ రుణం తీసుకోవడానికి ఈనాడు అవకాశం దొరికింది. సొంత ఇంటి కళ అనేది చిత్తూరు జిల్లాలోని ట్రాన్స్ జెండర్ల సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక అబద్ధంగా కృషి చేస్తామని ప్రత్యేక అధికారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని తపోవనం పాఠశాలలో హిజ్రా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్లకు ఒకరోజు సెమినార్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పురుషులతో సమానంగా ట్రాన్స్ జెండర్లుగా కూడా ఎదగాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం వారితో ముఖాముఖి నిర్వహిస్తున్నామన్నారు. వాళ్ళ జీవన విధానంలో కానీ, వాళ్ళు సంపాదనలో కానీ, వాళ్ళ వృత్తిపరంగా కానీ, విద్యపరంగా కానీ, వైద్యపరంగా కానీ ఏ విధమైన మార్పులు గవర్నమెంట్ పరంగా మనం వాళ్ళకి చేయగలమన్న ఉద్దేశంతో వాళ్ళతో గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం చిత్తూరులో. ఆ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. నేను ఏడీ గారు నన్ను ఇన్వైట్ చేస్తున్నారు, శ్రీనివాసు గారు. ఆ కార్యక్రమంలో ఇప్పుడు వచ్చేసి మనం ప్రజెంట్ కూడా ఇక్కడ లీడర్స్ కొంతమంది ఉన్నారు, ట్రాన్స్జెండర్ సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించి కొంతమంది వచ్చిన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అవన్నీ మేము కూలంకుషంగా విని మా ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు మిక్స్ చేసి వాళ్ళకి ఏ విధంగా మనం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని తాళ్లపాక గ్రామ పొలాల్లో రోడ్డు వివాదంలో సమీప బంధువులైన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ వర్గానికి చెందిన అర్జునరాజు, శేఖర్ రాజు అనే ఇద్దరు పోలీసులు లాఠీలు లాక్కొని లాఠీలతో కర్రలతో ఎదుట వర్గం వారిపై దాడికి దిగడంతో రాజమ్మ, సుబ్బమ్మ, జయమ్మ, సురేష్, రాజు, అనిల్ అనేవారు గాయపడగా వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు తాళ్లపాకకు చేరుకున్న 108 వాహనంను దాడికి పాల్పడిన వారు అడ్డుకోవడంతో రూరల్ ఎస్ఐ భక్తవత్సలం, పెనగలూరు ఎస్ఐ చెన్నకేశవులు సంఘటన స్థలంకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి 108 వాహనంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దాంట్లో తీసుకోకుండా ఈడ ఇల్లీగల్ గా వేసిన సార్, మా పొలంలో ఆపుదామని వస్తే ఒకసారి దాంట్లో ఇల్లీగల్ గా మట్టి రాత్రి వెళ్తే మేము తీపిచ్చేసాం సార్. ఎవరికి కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యే రెస్పాండ్ కావట్లేదు. ఎస్పీ కంప్లైంట్ చేసినాము, తర్వాత సిఐ కంప్లైంట్ చేసినాము, ఎస్ఐ కంప్లైంట్ చేసిన, ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ రెవెన్యూ ఎవరికి అందరికి కంప్లైంట్ చేసినాం సార్. ఎవరే కానీ రెస్పాండ్ కాలే సార్. మళ్ళీ ఈ రోజు నిన్న రాత్రి ఇక్కడ మట్టి వెళ్ళినారు సార్ ఇల్లీగల్ గా. అసలు మైనార్టీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ రద్దు చేసిన దులాహాన్ స్కీమ్ ను వెంటనే అమలు చేయాలని, రంజాన్ తోఫా అందజేయాలని, ముస్లిం మైనార్టీ నిధులను తక్షణమే విడుదల చేసి మైనార్టీల అభివృద్ధికి నిధులను సద్వినియోగపరచాలని తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటరీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ కరీముల్లా, రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గం మైనార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతిపత్రం అందజేశారు. తెలియజేస్తా ఉన్నాను, ఇవాళ 50% నామినేట్ పదవుల్లో కూడా రిజర్వేషన్ ఇస్తానన్నారు, కానీ అది కూడా ఇవ్వలేకపోయారు. అలాగనే ప్రభుత్వ కాంట్రాక్ట్లో కూడా 50% ఇస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఏదైతే యువతను కూడా మభ్యపెట్టి
ఐదు లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజు కనీసం 5 పైసలు కూడా ఇప్పటికీ ఈ 3.5 సంవత్సరాలు దాటుతున్నప్పుడు కూడా 1 పైసా కూడా ఇవ్వలేదని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీ ద్వారా అని చెప్పి తెలియజేస్తాం. ఎప్పట్లాగే మాయల జగన్మోహన్ రెడ్డి అని మరోసారి నిరూపించుకున్నాడండి. ఏదైతే హామీ ఇచ్చాడు దుల్హం స్కీమ్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1 లక్ష రూపాయలు పెంచుతామని చెప్పి ఆ రోజు పేద ముస్లింలు నమ్మించారండి. ఈ రోజు అధికారంలోకి వచ్చాక అన్నమయ్య జిల్లా పీలేరు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత డప్పుల కళాకారులు నిరసన తెలిపారు. కళాకారుల పట్ల తహసీల్దార్ వ్యవహరించిన తీరును నిరసనగా వారి సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గం నేత టిఎల్ వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళిత డప్పు కళాకారులకు ప్రతి నెల పెన్షన్ ఇస్తుందని, వారి గుర్తింపు కార్డులు ఇవ్వవలసిన బాధ్యత స్థానిక అధికారులపై ఉందన్నారు. పీలేరు మండలంలో గత 2 సంవత్సరాల క్రితం డప్పు కళాకారుల గుర్తింపు కార్డుల కోసం వినతి పత్రాలు ఇచ్చినా ఇంతవరకు రాలేదన్నారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న జెండా చెట్టు, ప్రహారీ గోడ తొలగిస్తే ధ్వంసం చేశారని, దర్గా కూల్చేశారని, రాజకీయ లబ్ది పొందేందుకు వైసీపీని ప్రజల్లో పలచన చేసేందుకు టీడీపీ అసత్య ప్రచారం చేసిందని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఏ మతస్థుల మనోభావాలు దెబ్బతినకుండా కేవలం రోడ్డు విస్తరణకు అడ్డుగా వచ్చిన గోడను మాత్రమే తొలగించాలని, అందరి అభిప్రాయం మేరకే చర్యలు చేపట్టాలని, నెల కిందట తాను చెప్పానని, జెండా చెట్టును కూల్చివేయమని తాను చెప్పలేదని, జెండా చెట్టు సాక్షిగా చెబుతున్నానని ఎమ్మెల్యే రాచమల్లు ప్రమాణం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కోరిక ఏంటంటే, ఈ ఊళ్ళో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడం, తెలుగుదేశం పార్టీ గెలవాలని. దీనికోసం ప్రతిరోజు తప్పులు చేస్తుంటారు, ప్రతిరోజు అబద్ధాలు చెప్తుంటారు, ప్రతిరోజు నా వ్యక్తిత్వాన్ని హీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్పష్టంగా చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులారా, మీ కోరిక నెరవేరాలంటే 3 మాటలు చెప్తా మీకు. నేను ఎప్పుడు ఓడిపోతానంటే, మాయల పైకి పానం శిలకలో ఉండేట్టు రాచమల్లు పదవి ఆడుందనే దానికి మీకు చెప్తా. ఈ పిసికేస్తే నేను ఓడిపోతా. రాచమల్లు పేదవాడి సొంతింటి కల సాకారం వైసీపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 74వ వార్డు దల్లివనిపాలెం సచివాలయంలో వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాగిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎప్పుడో జరగాల్సిన ఈ బృహత్తర కార్యక్రమం తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుటిల రాజకీయాల కారణంగా ఇన్నాళ్ళు ఆలస్యమైందని అన్నారు. కాలనీల ఏర్పాటుతో పాటు అందులో మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాల పంపిణీ జాతరలా సాగుతుందని అన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది, వార్డు నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మనకు సంవత్సరంలో కట్టలే పట్టాలు రావాలి, కానీ పిల్లి కట్టుకొని మీరు ఇంట్లో ఉండాలి. కానీ దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు దాని మీద కూడా పోర్టుకెళ్ళి స్టేజ్ ఇచ్చారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబాబుల కుమారుడులాగా పోర్టుకెళ్ళి కూడా మనకి జయించి ఇవాళ పట్టాలు ఇచ్చి మీకు ఇల్లు కట్టించి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్ ఇచ్చే విధంగా మీరు సింగిల్ ఎంపీ కూడా కట్టక్కర్లేదు. తెలుగుదేశం గవర్నమెంట్ ఏదైతే 6 లక్షల రూపాయలని 3 లక్షలు ఇస్తున్నాం, 3 లక్షలు మీరు లోను పెట్టుకోవాలని, 3 లక్షలకి 5 లక్షలు వడ్డీ పెట్టుకుని తీర్చాలని. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం విసన్నపేట మండలం విలేకరుల నివాసన స్థలాలు కేటాయించాలని కోరుతూ విసన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్ లిబరేషన్ పార్టీ నేతలు మద్దతు తెలిపారు. పలు సంఘాలు సంఘీభావం తెలిపాయి. విశాఖ రైల్వే కోచింగ్ డిపోలో సీనియర్ టెక్నీషియన్ గా సుదీర్ఘ కాలం పనిచేసి పదవి విరమణ పొందిన ఎస్ఎస్ రాములకి పలువురు ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. రైల్వే కోచింగ్ డిపో డిపార్ట్మెంట్లో పనిచేసిన ఎస్ఎస్ రాములు పదవి విరమణ కార్యక్రమాన్ని తోటి ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. రాములు దంపతులను ఊరేగింపుగా రైల్వే కళ్యాణ మండపం వద్దకు తీసుకెళ్లి అక్కడ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాములతో పాటు సహా ఉద్యోగులు పలువురు మాట్లాడుతూ రాములతో తమకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, శ్రీనివాస్, రామ్జీ, ఎస్వి రమణ, బాబ్జీ, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. బ్రాంచి కార్యదర్శి శ్రీ రమణ గారికి, శ్రీరాములు గారితో సహా పనిచేస్తున్నట్టు తోటి శ్రీనివాసరావు గారికి, ఇసరా గారికి, మిగతా కార్మిక సోదరులకు, సోదరిమణులందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు.
मरी अंदर विषय पदवी विरमण अने मैं रैलवे कार्मिकेमी प्रभुत्द्योग अंतर्भाग प्रति पदवी विरमण मरी जरूर अंदर विषय अच्छे प्लाटारम यार पे कार्मिक मरी एंत ऐक्य पदवी विरमण चीन प्रति व्यक्ति की वार तालूका प्रोत्साहन तो वार तालूका सहाय सहकार मरी अनेक कार्यक्रम कोनसीम जिला कोत्तपेट नियोजकवर्गम रावलपाडु ग्राम पंचायती चाय मरियु वीगड आर्थिक सहाय तो कम्यूनिटी बेस्ड डिसेबिलिटी केयर प्रोग्राम लो भागंगा पारा डिसेबल कोऑर्डिनेटर बड़गु सुब्बय्यम्म आध्वर्यंलो मेडिकल कैंप एर्पाटु चेशारु ई कैंपलो डाक्टर ईश्वर कुमार मरियु डाक्टर भीमारेड्डी पाल्गोनि शुगर गुंडे जनरल व्याधुलकु डाक्टर प्रदीप्ति करुण स्त्रील समस्यलु प्रत्येकिंचि गर्भिणीलनु परीक्षिंचि उचितंगा मंदुलु अंदजेशारु మాది పారా సంస్థ మరి ఈ రోజున రావులపాడు మండలం రావులపాడు పంచాయతీలో వీగార్డ్ సాయి సంస్థ వారి ఆర్థిక సహాయంతో హైదరాబాద్ నుండి మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ మెడికల్ క్యాంప్లో ఉచిత షుగర్ బీపీ అదేవిధంగా గుండెకి సంబంధించి ఈసీసీ టెస్టులు ఫ్రీగా చేసి వాళ్ళకి ఫ్రీగా మందులు కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. అదేవిధంగా కంటికి సంబంధించి ఉచితమైన పరీక్షలు చేసి ఐ డ్రాప్స్ ఇవ్వడము అతి తక్కువ ధరకే స్పెట్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ రోజున భవానీ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం గరివిడి ఫేకర్ ఆఫీసర్స్ క్లబ్ లో ఘనంగా జరిగింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సంక్షేమ ప్రభుత్వానికి మనం మరియు ప్రజలందరూ అండగా నిలవాలని అన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో దాదాపు 729 కోట్లతో అనేక సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఎందుకూరి రఘురాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. ఒకసారి మనందరం కూడా 2014 ఎన్నికలప్పుడు ఆనాడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా మన రాష్ట్రానికి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్ళేప్పుడు తెలుగుదేశం అంతా కూడా 600 హామీలు ఇచ్చారు. మరొకసారి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తాను. మన తాలూకా జయం, మన తాలూకా ఆలోచన, మన తాలూకా దృక్పథం ఏదైతే మనం మొదటి నుంచి మన ఆలోచన ఉందో మనకంటూ మన ఊర్లో అది ఏ స్థాయిలో ఉన్నా ఏ చిన్న ఇబ్బంది గ్రామ స్థాయిలో ఎవరికైనా. విశాఖ జనసేన రాష్ట్ర డాక్టర్ సెల్ అధ్యక్షుడు, సురక్ష హాస్పిటల్ సిఎండి బుడ్డేపల్లి రఘు జన్మదిన వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. నగరంలోని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలను చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు నిర్వహించి పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు సంతోష్ రెడ్డి, ఎల్లాజీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మల్లా విజయప్రసాద్ తో పాటు జనసేన నేతలు పలువురు అభిమానులు హాజరై బొడ్డేటి రఘును అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు బొడ్డేపల్లి రఘులు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు అభిమానుల మధ్య చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. వచ్చే ఏడాది జనసేన కార్యకర్తలందరూ తన పుట్టినరోజు వేడుకలను నిరాశ్రయులు, అనాథ పిల్లల మధ్య నిర్వహించుకోవాలని కోరారు. ఎంతో మందికి సేవలు అందించిన విషయం మనకు తెలుసు. అయితే నాకు ఒక ప్రత్యక్ష అనుభవం ఏంటంటే మా కోయలడ శ్రీనివాస్ తను తన భార్యకి అందరికి కూడా కోవిడ్ వచ్చినప్పుడు విశాఖపట్నంలో ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా బెడ్స్ లేవు, ఆక్సిజన్ కూడా పెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో నాకు మన ఎలాజీ మధు వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి సార్ ఎట్లా సీనికి ఇబ్బందిగా ఉంది, ఎట్లా ఏంటంటే రఘుకి ఫోన్ చేశాం అనుకోకుండా, రఘు ఎట్లా శ్రీనివాస్ అంటే లేదు సార్ వెంటనే తప్ప. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నగర పంచాయతీ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు పాల్గొన్నారు. 94 అంశాలతో కూడిన నగర పంచాయతీ కౌన్సిల్ అజెండాను కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. పట్టణంలోని 20 వార్డుల పరిధిలో పలు అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారు. పట్టణంలో త్రాగునీటి సరఫరా ఇబ్బందులు కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఆదేశించారు. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కువ వాటర్ లాగేస్తారు. సో మీరు మీరు ఇంజనీరే కదా, సారీ. సో ఏమంటే జనరల్ గా వాటర్ గ్రావిటీ మీద వెళ్తుంది, ఎప్పుడు వాటర్ పెరిఫరీకి ఇచ్చిన తర్వాత మధ్యలో వాళ్ళు వాడుకోవాలి అంతే కదండి. సో మొదట్లో ఉన్నవాళ్ళు మోటార్లు పెట్టేస్తున్నారు,
వాటర్ అంతా లాగేస్తున్నారు. మరి వాటర్ గ్రావిటీకి వెళ్ళాలంటే ఫోర్స్ కావాలా? ఆ ఫోర్స్ ని మోటార్ తో లాగేస్తే చివరికి వెళ్ళదు కదా. ఇప్పుడు నేను మన ఈ వార్డు లేదు నాగరత్నం గారు వాడు ఏడు వార్డు లేదు ఏడు వార్డు లేదు మాకు రాలేదు బాగుంది. ఏం వాటర్ అంతా ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు మళ్ళా ఆ వాటర్ ఎక్కడ ముందు ఎర్లీగా ఉన్న వాళ్ళు మోటార్లు పెట్టేస్తున్నారు వాళ్ళు లాగేస్తున్నారు. ఎలా లాగేస్తా తెలుసు మీకు? మోటార్ వేసి స్లంపులు వదిలేస్తారు, స్లంప్ పొరిగిపోయి పోతా ఉంటుంది. వాళ్ళు గుర్తుకొస్తే అవుతారు లేకపోతే తెలియదు. అందుకనే ఏం చెప్పాను అన్ని విలేజ్లకు ఒక రెజల్యూషన్ చేయమని చెప్పాను. వైఎస్ఆర్సీపీ కాపులకు అన్యాయం చేస్తుందని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. తిరుపతిలో గల ఆమె నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కాపులను అన్ని విధాలా అణచివేస్తోందని అన్నారు. చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధపై పోలీసులు వాహనం ఎక్కించడాన్ని హేయమైన చర్యగా వ్యాఖ్యానించారు. బలిజ కులస్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, సహాయ సహకారాలు అందిస్తామని సుగుణమ్మ భరోసా కల్పించారు. ధాన్యం బకాయి సొమ్ము కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో రైతులు కౌలు రైతులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. వరి రైతుకు ఉరి వేయవద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముందుగా ఈ దీక్షలో కూర్చున్న రైతులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహారావు తదితరులు దండలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు కౌలు రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. రైతులు ఆ రోజే చెప్పారు మా ధాన్యం డబ్బులు ఇవ్వకపోతే మేము రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని చెప్పేసి ఆ రోజే చెప్పడం జరిగింది. అయినా సరే ఇంతవరకు అధికారులు స్పందించిన పరిస్థితి కనబడట్లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు ధాన్యం కొనుగోళ్ల మీద సమీక్ష చేస్తూ ధాన్యం డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత పౌర సరఫరాల శాఖదని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. పౌర సరఫరాల శాఖ దగ్గరికి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా మేమెక్కడి నుంచి తీసుకొచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి గారేమో పౌర సరఫరాల శాఖ మీద, పౌర సరఫరాల శాఖ ఏమో ముఖ్యమంత్రి గారి మీద చెప్తా ఉన్నారు. ఏపీ సీఎం జగన్ మూడేళ్ల పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 90% అమలు చేశామని విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 30వ తేదీన గురజాడ కళాక్షేత్రంలో జిల్లా ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విడదల రజని తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలపై చర్చిస్తున్నట్లు తెలిపారు. మన విశాఖ జిల్లా వారికి ఈ 6 నియోజకవర్గాల్లో కూడా ఈ ప్లీనరీ కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ ప్లీనరీ కార్యక్రమాలు అన్నీ కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది. ఒక 2 తప్పునొచ్చి అది మరి ఆరోగ్యం దృష్టి వెళ్ళలే రెండు. మరి ఒక పండుగ వాతావరణంలో, ఒక మంచి వాతావరణంలో ఈ 3 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏం చేయాలి అని దాని గురించి కూడా చర్చించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట హైస్కూల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 5 సంవత్సరాల పిల్లలకు మరియు 15 సంవత్సరాల వయసు గలవారికి ఈ ఆధార్ అప్డేట్ కార్యక్రమం ఎంపీడీఓ రత్నకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రత్నకుమారి మాట్లాడుతూ అధికారుల ఆదేశాల మేరకు ఆధార్ నమోదు చేయడం జరుగుతుందని మరియు 15 సంవత్సరాల వారికి ఆధార్ అప్డేట్ చేయడం జరుగుతుందని తెలిపారు. మండలంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము మన దేవీపట్నం మండలంలో ఇందుకూరుపేట జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఈరోజు 29/6/2022 బుధవారం నాడు ఆధార్ కార్డు క్యాంప్ సెంటర్ నిర్వహించడం జరిగినది. అందు 14 గ్రామములకు సంబంధించి అందరూ కూడా ఈ ఆధార్ 5 సంవత్సరం దాటిన పిల్లలకు కొత్తగా నమోదు చేసుకోవడానికి, అలాగే 15 సంవత్సరం దాటిన వారికి అప్డేట్ చేసుకోవడానికి అందరికీ కూడా ఈ అవకాశం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యాంశాలు మరొకసారి. పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కృషి అభినందనీయమన్న హోంమంత్రి తానేటి వనిత. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం ఉందని వెల్లడి. రాజమండ్రి సిటీలో వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం. ప్రభుత్వ పథకాలు పేదల ఆర్థిక కష్టాలు తీర్చాయన్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన ప్లీనరీలో పాల్గొన్న వైసీపీ ముఖ్య నేత
పులి సంచారంతో ప్రజల భయాందోళన. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కోటవరట్ల మండలాల్లో అప్రమత్తమైన అధికారులు. విశాఖ రైల్వే డిఆర్ఎం కార్యాలయం వద్ద ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో నిరసన. ప్రధాని ఇటీవల ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్. పోలవరం ప్రాజెక్టు వద్ద నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ బృందం పర్యటన. ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పరిశీలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.